హాయ్ అక్క, ఫస్ట్ థింగ్, మీరు చాలా బాగున్నారు. సంగీత చూస్తున్నా అక్క, బొరాన్ బొరాన్ ఉంది ఖాళీ. నబీల్ ఆడుతుండు, ఇచ్చి పడేస్తుండు నబీల్. చాలు నబీల్ విన్ అయిపోవాలి, దేవుడికి కొబ్బరికాయ కొడతా. ఎందుకు నబీల్ అంటే అంత ఇష్టం? ఏదో ఇష్టం అక్క, బాగుంటాడు. హస్బెండ్ మెటీరియల్ వైజ్ లో చూసుకుంటే నిఖిల్ ఫేమస్ కదా, మన నిఖిల్ ఎందుకు నచ్చాడు అంటే, నిఖిల్ బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నాడు అక్క, నాకు నచ్చలే. నిఖిల్ అన్నాను, నాకు నచ్చలే. బయట బాగుండే అంటే, వేరే ఈవెంట్స్ లో నేను చూసిన నిఖిల్ అన్నని మంచిగా ఫన్ బాగుంటుండే, లోపలికి వెళ్ళంగానే ఏమైందో మరి తెలీదు. సోనియా అన్నా బాగుండే, కానీ ఇప్పుడు ఆమె ఎదుపేది పాపం. యష్మి అక్క బాగానే ఆడుతున్నారు టాస్క్, కానీ అసలు ఏం ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, అట్లా అయిపోయింది. అవును అవును, నిజం, ట్రూ ట్రూ. యష్మికి నేను చెప్తా అక్క, విష్ణుప్రియ అక్కకి పృథ్వీ అన్నకి నడుస్తుంది, ఈయన పేరేంది, నిఖిల్ అన్నకి యష్మి అక్కకి నడుస్తుంది క్రష్ అనుకుంటాను నేనైతే. అంటే వాళ్ళు క్లోజ్ గా ఫ్రెండ్స్ లా బాగున్నారు, కానీ విష్ణుప్రియ అయితే పృథ్వీ అన్న మీద అయితే క్రష్ పెట్టుకుంది నాకైతే పక్క. ఇష్టం లేదు, ఇంకా ఆయనకు కూడా ఉంటది కదా అక్క. కరెక్ట్ కాదు పాపం, ఆయన ఇబ్బంది పెట్టొద్దు. బయటికి వెళ్ళిపోతే బాగుంటది, బాగుంటది. లోపల ఉంటుంది కానీ అసలు ఏం ఆడుతుంది, ఏం మాట్లాడుతుంది ఆమెకు అర్థం కాదక్క, ఏదో అనాలి ఉండాలి అనే ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ 5 బాగుండే అక్క, హిట్ సూపర్ హిట్. 7 కూడా బాగుండే అక్క, 7 నుంచి మనకి టేస్టీ తేజా ఇంకా బాగుంటుంది. నైని పావని వెళ్ళిపోయింది, మిగిలింది టేస్టీ తేజా. వీళ్ళు ఆ సీజన్ కి ఈ సీజన్ కి కంపేర్ చేస్తే మన చేంజెస్ కనిపిస్తున్నాయి? అవును కనిపిస్తున్నాయి అక్క. ఆ సీజన్ లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా, వచ్చి ఏదో చేసేస్తాం అంటే విన్ అయిపోతామని ఏదో కాన్ఫిడెన్స్ ఉండే, ఇప్పుడు నాకైతే అది కనిపించట్లేదు. ఉంది గంగవ్వ లోపల ఫన్ టాస్క్, మొన్న దయ్యం అమ్మో నవ్వి నవ్వి చచ్చిపోయినాం మేము. అవును బాధ ఉందక్క, థ్యాంక్ యూ.